శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో అర్ధరాత్రి నోట్ల కట్టలు కలకలం రేగింది. మడపం టోల్గేట్ వద్ద గుర్తు తెలియని ఆటో నుంచి 500 రూపాయల నోట్లు కింద పడ్డాయి. గాల్లోకి ఎగిరేసుకుంటూ నేల మీద పడ్డాయి. వీటిని గుర్తించిన టోల్గేట్ సిబ్బంది వాటిని సేకరించారు. లెక్కిస్తే మొత్తం 88,000 రూపాయల దాకా ఉన్నట్లు గుర్తించారు. అయితే వాటి కోసం ఎవరూ రాకపోవడంతో డబ్బులు మొత్తం పిఎస్లో అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆపోజిట్ పార్టీ పోలీసుల మీద తెచ్చాం కదా, ఆపోజిట్ పార్టీ ఇంకెవరు వస్తారు? ఆపోజిట్ పార్టీ పోలీసుల మీద తెచ్చాం కదా, ఆపోజిట్ పార్టీ వాళ్ళకి ఒక ఆటో నుండి పడిపోతే అది చెప్తాను.